నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల ముందర వైసీపీ నేతలు కొత్తరాగా అన్నందుకున్నారు, ఇప్పటి వరకు 5 ఏళ్లలో ఎక్కడా కూడా నిర్మాణాలు చేసింది లేదు, ఆ రాష్ట్రానికి పనికొచ్చేటువంటి ఒక్క నిర్మాణం పూర్తి చేసింది లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఇక నోటిఫికేషన్కి మరొక 1 వారం రోజులు ఉందనగా ఇప్పుడు సవాళ్లు విసురుతా ఉన్నారు. కూల్చివేయడం కాదు, కట్టి చూపించండి అంటూ ప్రతిపక్షాలకైతే కనుక సవాల్ విసురుతా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశం అయినాయి. మరి ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణాలు ఏం చేసింది, అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఎలా ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు. సార్, కూల్చివేయడం కాదు కట్టి చూపించి చంద్రబాబు అంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక సవాల్ విసిరారు. నిన్న కర్నూలులో ఏదో స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించాం, దాన్ని మేమే పూర్తి చేశామని చెప్పి, అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్జి ఆచార్యరంగ యూనివర్సిటీ వ్యవసాయ యూనివర్సిటీని ప్రారంభోత్సవం చేశారు. దాని పనులు కూడా ఎక్కడ పూర్తి కాకముందే అంత వేగంగా, అంటే హడావిడిగా దాన్ని నిన్న ప్రారంభోత్సవం చేయడం ఎలా చూడాలి పరిణామం? అంటే వాళ్ళు కట్టడం అంటే నాకు 3 గుర్తొస్తున్నాయి. 1, పోలవరం కట్టడం పూర్తి చేశారు. మిలీనియం టవర్ విశాఖపట్నంలో వాళ్లే కట్టారు. కట్టి పరిశ్రమలు వస్తే వాళ్ళందరూ వేరే సాడకి పంపించేసి ఇప్పుడు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, అంటే ఉన్న పరిశ్రమలను తరిమేశారు, అది కట్టడం. కియా పరిశ్రమను వాళ్లే కట్టారు, అది కూడా వాళ్లే కదా కట్టింది. కాబట్టి మరి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎలక్ట్రానిక్ హబ్గా తయారు చేయడం కోసం ఆ రోజు సెల్ కంపెనీలన్నీ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళే పూర్తి చేశారు అట్లన్నీ కనపడుతున్నాయి, ఎక్కడ పట్టా వాళ్లే కనపడతా ఉన్నాయి అన్నమాట. అంటే కట్టడం అంటే తెలుసా అసలు ముందేళ్ళకి, దాని గురించి మాట్లాడుకునే అర్హత ఎలకుందా? కూల్చడం అంటే మాట్లాడుకోవచ్చు, కనపడతా ఉన్నాయి, విధ్వంసం కనపడతా ఉంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు. ఆ రోజు చూసుకుంటా ఉంటే భవన కార్మికులందరినీ కూడా రోడ్డును పడేసి ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణమై ఇసుక మాఫియాని తీసుకొచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టేసి ఏ విధమైనటువంటి విధ్వంసం సృష్టించారో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరం ఆ భవన కార్మిక నిర్మాణ కార్మికులందరినీ కూడా మరి వాళ్ళు రోడ్డు మీద పడేశారు. పనులు లేని రోజుల్లో, పనులున్న రోజుల్లో కూడా 15 రూపాయలకి భోజనం దొరికే అన్నా క్యాంటీన్ తీసుకెళ్ళి కూల్చింది వీళ్ళే. కనీసం మళ్ళీ పేరు పెట్టుకొని మార్చుకొని పేరు పెట్టుకున్నా పర్వాలేదు, అది కూడా లేకుండా నిరుపేదల దగ్గర వాళ్ళ కడుపుకు కొట్టినట్టు చేసింది వీళ్ళే, నోటికాడ కూడిని తీసేసింది వీళ్ళే. మరి అది వీళ్ళు పరిపాలన అనుకుంటున్నారు. 7 లక్షల పైచీలకు టిట్కో ఇల్లు కట్టిన చంద్రబాబు నాయుడు గారు కట్టితే ఈయటం చేతులు రాక కనీసం వాళ్ళ పేరు మీద వేసుకున్నా కూడా ఇబ్బంది ఏమి లేదు, కానీ అది కూడా ఇవ్వడం చేత కానీ వాళ్ళు వీళ్ళు నిర్మాణ పనులన్నీ మేము చేసామని చెప్పని ఘనంగా చెప్పుకోవడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఏ ప్రాంతాన్ని చూసుకున్నా కూడా ఇప్పుడు రుషికొండను బోడుగుండు చేశారు, దానికి న్యాయస్థానాల ముందు ఎన్ని కుప్పిగంతులు వేశారో, ఎన్ని అబద్ధ పత్రాలు సమర్పించారో చూస్తూనే ఉన్నాం. రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇవన్నీ వరుసనే బయటకు వస్తూ ఉంటాయి. వీళ్ళు కట్టడం గురించి మాట్లాడుతున్నారు అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి యొక్క కుటుంబ నేపథ్యం చూసుకుంటా ఉంటే చాలా గొప్ప కుటుంబం వాళ్ళది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. మరి అలాంటి వ్యక్తి ఈ పార్టీలో చేరిన తర్వాత నిన్నగాక మొన్న వేరే వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, అది ఒక మాఫియా, అక్కడికి వెళ్ళిన తర్వాత మన సొంత నిర్ణయాలు ఏమి ఉండవు, వాళ్ళు మాట్లాడాల్సింది వాళ్ళు ఎదుటి వ్యక్తుల మీద పార్టీ మీద విషబీజాలు ఎలా నాటుతారో మాకు అర్థమవుతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు పంపించిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఆవేశపడి మాట్లాడేవాళ్ళం అని చెప్పని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మీరన్నట్టు కర్నూలులో కావచ్చు, లేకపోతే ఆచార్య ఎన్జి రంగా గారి విశ్వవిద్యాలయానికి సంబంధించింది కావచ్చు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు వీళ్ళే కట్టారు ఇంతకుముందు గతంలో ఎవరూ ఏమీ చేయలేదు అని చెప్పని. మీరు నడుపుతున్నటువంటి పరిపాలనా భవనం కట్టింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఈరోజు మీరు తాకట్టు పెట్టుకున్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు, పరిపాలనా భవనాన్ని తాకట్టు పెట్టుకున్న చరిత్ర ఎక్కడా లేదు, ఆ ఘనత మీకే దక్కింది. ఆఫ్రికా లాంటి పేద దేశాలు కూడా ఈరోజు ఆ పనులు చేయలేదు, ఆ ఘనత మీకే దక్కింది. ఇప్పుడు గనులని తాకట్టు పెట్టి 7,000 కోట్ల రూపాయలు తీసుకున్నారని చెప్పని కనపడతా ఉంది. అసలు ఏ రంగాన్ని, ఏ ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న భూములు కావచ్చు, భవనాలు కావచ్చు, తాకట్టు పెట్టి మీరు 25,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని చెప్పని గణాంకాలు కనపడతా ఉన్నాయి. మీరు ఏమి అభివృద్ధి సాధించింది అంటే అసలు ముఖ్యంగా చూస్తే కూల్చడం కాదు కట్టి చూపించండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు, కానీ వీళ్ళ పరిపాలన ప్రారంభమైందే ప్రజావేదిక కూల్చివేతతోటి. అలాంటిది ఈ రోజున వీళ్ళు అసలు ఎక్కడా పూర్తిగా అనేటువంటి భవనాన్ని ఇప్పటికిప్పుడు ఇంత వేగంగా అంత హడావిడిగా ప్రారంభోత్సవాలు చేయటం, మరి వ్యవసాయ యూనివర్సిటీ వస్తూ ఉంటే దానికి వ్యవసాయ శాఖ మంత్రి కూడా రాలేదు. వ్యవసాయ మంత్రి గారు రాలేదు, అక్కడ జిల్లా సర్వాధికారి అయినటువంటి కలెక్టర్ గారు రాలేదు,
ఇవన్నీ చూసుకుంటా ఉంటే హడావుడి వాళ్ళు ఏంటంటే రేపు పొద్దున్న నాకు అనిపిస్తుంది ఏంటంటే సతీష్ గారు శిలాఫలకాలు రేపు పొద్దున్న దొరకవు కదా, మళ్ళీ అవకాశం రాదు కదా వాళ్ళకి, దానికోసం మాత్రమే ఇంత తాపత్రయపడుతున్నారేమో అనిపిస్తూ ఉంది. నిన్నగాక మనం చూసుకుంటా ఉంటే ప్రకాశం జిల్లాకి ఏదో నీళ్లు ఇచ్చామని చెప్పి ఘనంగా చెప్పుకుంటున్నారు. 840 మీటర్లు ఉంటేనే శ్రీశైలంలో నీరు అక్కడ ప్రవహిస్తుంది. ఈరోజు 813 మీటర్లు మాత్రమే ఉంది అక్కడ. మీరు ఏ విధంగా నీరు పారిస్తారు అక్కడికి? నిన్నగాక మొన్న మీరు కుప్పానికి తీసుకెళ్ళి ఏ విధంగా జయించింది? పెట్టిన గేట్లు కూడా అవి అసలైన గేట్లు కాకుండా సెట్టింగ్ పెట్టారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎమ్మన్నే ఒక పూట గడవతలకి మీరు దాన్ని పీకేసిన విధానం చూస్తూ ఉంటే మీరు ఎంత నైపుణ్యం గల వ్యక్తులో స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అన్నమయ్యకు సంబంధించి, అన్నమయ్య ప్రాజెక్టు సంబంధించి 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దానికి ఈరోజు కూడా మరమ్మతులు పూర్తి చేయకుండా, అక్కడ చనిపోయిన వాళ్ళకి మీరు వాళ్ళకి డబ్బులు కూడా ఇంతవరకు మీరు అందజేయకుండా, ఆ ప్రాంతాన్ని బాగు చేయకుండా మీరు ఏం చేస్తున్నారో ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ కాదండి, కోల్చటం కాదు వాళ్ళ గొప్పతనం ఏందో నేను చెప్తాను మీకు. ఎస్సీలకు కానీ ఎస్టీల పిల్లలకు కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 45,000 రూపాయలు ప్రభుత్వం చెల్లించి దాంట్లో చురుకైన విద్యార్థులను చదివించే కార్యక్రమం మొదలు పెడితే, మీరు వచ్చిన తర్వాత ఒక కలం పోటుతోటి 60,000 మంది పేద విద్యార్థులు చదువుకునే అవకాశం లేకుండా చేశారు. మొట్టమొదటి చేసిన పని అది. వాళ్ళకి ఇచ్చినటువంటి 27 పథకాలను రద్దు చేశారు. వాళ్ళు స్వయంగా వృత్తుల పరంగా వారికి ప్రభుత్వం తరపు నుంచో లేకపోతే బ్యాంకుల నుంచో రుణాలు ఇప్పించేసి వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సాహం చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఆ పథకాలన్నింటిని కూడా మీరు రద్దు చేశారు. ఈ ఆ రోజు 7,000 మంది పైచిలుకు ఎస్సీ పిల్లలందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఇన్నోవా కార్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. మీరు ఇచ్చిన తర్వాత ఒకటిచ్చారా? మీరు వచ్చిన తర్వాత మీరు చేసిన దాడుల గురించి ఒకసారి చెప్తాను. మంచి డాక్టర్గా పేరుకున్న సుధాకర్ గారిని పిచ్చివాడిగా చిత్రీకరించడం కోసం ఏ మందులు వాడి ఆయన బలవంతంగా మందులు ఆయన నోట్లో పంపించేసి నీళ్లు దాపిచ్చేసి పిచ్చివాడిగా చిత్రీకరించి ఆయన చనిపోవడానికి కారకులైంది మీరు. ఆయన దళితుడు. రెండో వ్యక్తి దళిత సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యుడు అనంతబాబు గారి దగ్గర కారు నడిపే వ్యక్తి, అలాంటి వ్యక్తిని చంపి ఇంటి ముందు తీసుకెళ్లి పడేసి నేనే చంపానని చెబుతుంటే ఆయన్ని మీరు పార్టీని సస్పెండ్ చేయకుండా మీ పక్కన కూర్చొని మీతో పాటు వేదికను పంచుకుంటూ మీతో పాటు ప్రయాణం చేసి సౌకర్యాన్ని కలిపి చేసిన మీరు దళితులకు మేలు చేస్తున్నారని చెప్పి దళితులు భావిస్తారు. శిరోమండనం చేశారు, చంపేశారు. ఎంతోమంది దళితుల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి భయంకరంగా, వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. అలాగే బీసీలకు సంబంధించి చంద్రయ్య గారు కావచ్చు, వాళ్ళని గొంతుకోసి చంపిన, ఎంత భయానకంగా చంపిన చరిత్ర ఈ మీ పార్టీ వాళ్ళది. ఇట్లా చూసుకుంటాను, లెక్కేసుకుంటాను. ఒకటి కాదండి, వచ్చిన తర్వాత 3,600 మంది బీసీల మీద దాడులు జరిగినాయి. అబ్దుల్ సలాం గారు కుటుంబం మైనార్టీ వాళ్ళందరూ కూడా కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు, అది మీ పుణ్యమే కదా. ఈరోజు మీరు కూల్చివేతం గురించి మాట్లాడుతున్నారు అంటే మీకు కూల్చే సంస్కృతి మీది, కట్టే సంస్కృతి మాదని చెప్పుకునే అవకాశం నిజంగా రావటం మీకు ఓ రకంగా అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే అవకాశం ఈరోజు మాట్లాడుతున్నారు కాబట్టి అవకాశం మీకు ఇచ్చినందుకు ప్రజలను కూడా ఒకసారి ఎరికి తిరిగి చూసుకుంటారు. ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే, ఒకటి చాలా స్పష్టంగా ప్రజలు ఒక అవగాహనకు వచ్చి ఉన్నారు. ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ వాళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు ఈరోజు మైత్రి బంధాన్ని కోరుకున్నారు, మైత్రి బంధం ముందుకొచ్చింది. మీరు దాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేశారు, దానికి కులపరంగా కార్డులు వాడారు, హరిరామ జోగయ్య గారిని వాడారు, ముద్రగడ పద్మనాభం గారు వాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే మైత్రి బంధం గురించో చూస్తూనే ఉన్నాం. ఈరోజు వచ్చేసరికి వాళ్ళు మళ్ళీ భారతీయ జనతా పార్టీ వచ్చి కలిసింది, దాన్ని విచ్ఛిన్నం చేయడానికి విస్తృత ప్రయత్నం చేశారు. ఈరోజు ముఖ్యంగా ప్రజలేం ఆలోచించుకుంటున్నారు అంటే భారతీయ జనతా పార్టీ కలిసింది. ఏదన్నా కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఎవరితో కలిసి ప్రయాణం చేసినా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు చూసి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రయాణం చేయాలని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు కాబట్టి 2014 నుంచి 2019 వరకు వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు. ఆ రోజు రాష్ట్రం ఎంత పురోగతి సాధించింది తిరిగి అదే విధంగా కోరుకుంటున్నారు కాబట్టి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి నా విన్నపం ఏందంటే, ఇప్పుడు కూడా కొంతమంది దాన్ని జీర్ణించుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే తలంపుతోటి నానా విధాల ప్రయత్నం చేస్తున్నారు. డిబేట్లో కూడా పాల్గొని, చర్చా వేదికల్లో కూడా పాల్గొని మైత్రి బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి విస్తృత ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. తెలుగుదేశం పార్టీ అభిమానులకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అభిమానం సంపాదించుకునే విధంగా మాట్లాడండి. వాళ్ళు తిరిగి మీకు ఓట్లు ఎలా ఇవ్వాలనే దాని గురించి ఆలోచించుకోండి. దాన్ని రెచ్చగొట్టే విధంగానూ మాట్లాడద్దు. అలాంటి వాళ్ళని దయచేసి
బీజేపీ అగ్రనాయకత్వం కూడా చర్చా వేదికల్లో కూడా పాల్గొనకుండా కట్టడి చేయాలని చెప్పి అయితే నేను వినవించుకుంటా ఉన్నాను. ప్రజలైతే ఒకటి నిర్ణయానికి వచ్చారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎవరితో కలిసి ప్రయాణం చేయినా గెలిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ గెలుపులో మీరు భాగస్వాములు కండి, మీ శాసనసభ్యులు మీ లోక్సభ సభ్యులకి ఆంధ్ర రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించేలాగా మీరు ముందుకు తీసుకెళ్ళండి. అంతేగాని చెడగొట్టే విధానం చేయొద్దు, కలిసి ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా మీ నాయకులు ఈ రాష్ట్ర ప్రజలకి, గాయపడ్డ ఈ ప్రజలకి మనోధైర్యాన్ని నింపి మందు రాసి ఆ మందు ఏ విధంగా రాయాలో, ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని తిరిగి గాడిని పెడతామో ఆ మాటలు మంచి మాటలు చెప్పేసి వాళ్ళ మన్ననలు పొందండి. అంతేగాని ఇలా పొత్తును విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు చేయొద్దు, సగం సగం అవగాహన లేకుండా మాట్లాడద్దు అని చెప్పని వాళ్ళకి కోరుకుంటూ, ఈ మైత్రి బంధం ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ఎటు మార్పిడి జరగబోతుంది, నాయకత్వ మార్పిడి జరగబోతుంది, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రాబోతుంది, దానికి వీళ్ళు కూడా వచ్చి కలిశారు కాబట్టి దాన్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్లాలని తిరిగి చంద్రబాబు నాయుడు గారు జూన్ 1వ తారీఖు 2వ తారీఖు నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి అనే ప్రమాణ స్వీకారం చూడటానికి అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు కూడా భాగస్వాములు కండి, ప్రజల మనసులు గెలుచుకోండి అని చెప్పని భారతీయ జనతా పార్టీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ. రైట్, ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా 5 ఏళ్లలో పూర్తిగా విధ్వంసమే పరమావధిగా పరిపాలన సాధించినటువంటి వైసీపీ నాయకులు ఈ రోజున వచ్చి కట్టడాల గురించి, నిర్మాణాల గురించి, అలాగే ఏదైతే అభివృద్ధి గురించి మాట్లాడడం అనేటువంటిది హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా 5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, లేకపోతే అక్కడ జరిగినటువంటి పరిపాలన కావచ్చు అంతా క్షుణ్ణంగా పరిశీలించారు కాబట్టి ఏదైతే ఈ రోజున జగన్ అండ్ గ్యాంగ్ చేస్తున్నటువంటి ఈ మోసపు ట్రాప్ ఏదైతే ఉందో ఆ ట్రాప్లో పడేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం జనసేనల పొత్తు దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ఉందో, ఈ క్రమంలోనే మారినటువంటి రాజకీయ సమీకరణాల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి కలవటం, ప్రజలు ఈ మైత్రిని కూడా స్వాగతిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ మైత్రి ఇలాగే కొనసాగుతూ అధికారంలోకి కూడా వచ్చేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.